2.0 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏ నోట విన్నా ఇదే మేనియా. శంకర్ దర్శకత్వ ప్రతిభ, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోయిజం, అక్షయ్ కుమార్ విలనిజం, ఈ చిత్రంపై చాలా హైప్స్ పెంచాయి. లైకా ప్రొడక్షన్స్ అయితే ఏకంగా 650 కోట్ల బడ్జెట్ వెచ్చింది. 3000 మంది విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు, 1000 మంది హెవీ విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఈ చిత్రానికి పనిచేశారు. ఈ చిత్ర విఎఫ్ఎక్స్ నిర్మాణంలో 13 విఎఫ్ఎక్స్ నిర్మాణ సంస్థలు పాల్పంచుకున్నాయి. ఇక కథ విషయానికి వస్తే, సినిమా ప్రారంభంలోనే చెన్నై నగరంలో ఉన్న మొబైల్ ఫోన్స్ అన్నీ గాల్లోకి ఎగిరిపోతాయి. అలాగే ఒక మొబైల్ కంపెనీ సీఈఓ, ఒక షోరూమ్ ఓనర్ హత్య చేయబడతారు. అయితే దీనికోసం ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు మన డాక్టర్ వాషిక. ఆ ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే, ఆ మొబైల్ ఫోన్లన్నీ ఎత్తుకెళ్లేది ఒక పక్షిరాజు. ఆ పక్షిరాజు ఎవరో కాదు, మన అక్షయ్ కుమార్. ఆ పక్షిరాజుని ఎదుర్కోవడానికి మొదటి పార్ట్లో డిస్పాచ్ చేయబడ్డ చిట్టిని బయటికి తీసుకొస్తాడు డాక్టర్ వాషిక. కానీ ఆ చిట్టి బలం సరిపోక దాన్ని మళ్ళీ రీలోడ్ చేస్తాడు మన డాక్టర్ వాషిక. ఇక క్లైమాక్స్లో పక్షిరాజుకి మరియు 2.0 రోబోకి జరిగిన యుద్ధం థియేటర్లు మొత్తం దద్దరిల్లా చేశాయి. మరి అంతిమ పోరులో రోబో గెలిచాడా పక్షిరాజు గెలిచాడా అనేది థియేటర్లోకి వెళ్ళి చూడాల్సిందే. స్టే ట్యూన్. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, ఎప్పట్లాగే మన శంకర్ గారు ఔరా అనిపించాడు. తన అసమాన దర్శకత్వ ప్రతిభతో మరియు తనకు మాత్రమే సొంతమయ్యే సందేశాత్మక గుణంతో ఈ చిత్రాన్ని శంకర్ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. రెహమాన్ సంగీతం, రసూల్ పూకుట్టి ఎస్ఆర్ఎల్ సౌండ్ సిస్టమ్ మరియు శ్రీనివాస్ మోహన్ విఎఫ్ఎక్స్ సిస్టమ్ ఈ చిత్రానికి ప్రాణం పోసాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో కొంత నిరాశపరిచినప్పటికీ ఆ లోటును మొత్తం భర్తీ చేసేలా చేశాడు మన దర్శకులు శంకర్. క్లైమాక్స్ ఫైట్ విషయానికి వస్తే, మనందరినీ సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టిందని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్లో జరిగే యుద్ధ సన్నివేశాలు చూసేటప్పుడు మనం కన్నురెప్ప కొట్టడానికి కూడా ఆలోచిస్తాము. అంటే శంకర్ గారు ఈ చిత్రాన్ని ఎంత అద్భుతంగా తీర్చాడో మనకు అర్థమవుతుంది. అలాగే పక్షిరాజు యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మాత్రం మనల్ని ఎంతో ఎమోషన్కి గురి చేశాయని చెప్పవచ్చు. ఆ ఎమోషనల్ సీన్స్ని దర్శకులు శంకర్ అద్భుతంగా తీర్చిదిద్దడంలో సఫలమయ్యారని చెప్పొచ్చు. మొదటి పార్ట్లో ఉన్న కామెడీ, రొమాన్స్ ఈ చిత్రంలో లేనప్పటికీ యాక్షన్ సీన్స్తో మనందరినీ ఒక వింత లోకంలోకి తీసుకెళ్ళిందని మాత్రం ఘంటాపదంగా చెప్పారు. ద్విపాత్ర అభినయంలో సూపర్ స్టార్ రజనీకాంత్, పక్షిరాజుగా అక్షయ్ కుమార్ మరియు వెన్నెలగా అమీ జాక్సన్ వాళ్ళని వారి వారి నటనా కౌశలాన్ని చూపించారని చెప్పొచ్చు. అక్షయ్ కుమార్ గారికి వేసిన మేకప్ ఆయన సహనానికి నిదర్శనం అని చెప్పొచ్చు. ఒక రకంగా ఆయన సహనానికి మనం హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పొచ్చు. మొత్తానికి మన శంకర్ గారు దేశం గర్వించదగ్గ సినిమా మరోసారి మన ముందు తీసుకొచ్చారు. వారి ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. ఈ చిత్రానికి మేమిచ్చే రేటింగ్ 8/10.